Hello, hi my dear friends. Welcome to my channel HSR Buying. మనం ఈ సెషన్ లో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే వాక్సిన్స్. మనందరికీ తెలుసు ప్రపంచం మొత్తం ఒక వైరస్ కి మందు కనుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఆ వైరస్ కు మందు రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి నార్మల్ గా మనం రోజు వేసుకునే టాబ్లెట్స్ రూపంలో వేసుకునే మందు, రెండోది ఏంటంటే వాక్సిన్స్. టాబ్లెట్స్ కనుక్కొని దాన్ని ట్రయల్స్ చేసి అది మార్కెట్లోకి రావాలంటే దాదాపు చాలా సంవత్సరాలు పడుతుంది. మోర్ ఓవర్ ఏంటంటే దాని నుండి చాలా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అందుకోసం ఏదైనా ఒక వైరస్ వల్ల కలిగే వ్యాధిని కానీ బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధిని కానీ నయం చేయాలి అంటే ఖచ్చితంగా ఆ వైరస్ను మాత్రమే టార్గెట్ చేసే మందులు కనుక్కో. అది బేసిక్ కాన్సెప్ట్. మరి అలాంటి వైరస్ను మాత్రమే టార్గెట్ చేసి బ్యాక్టీరియా మాత్రమే టార్గెట్ చేసే వాటినే ఏమంటారంటే వ్యాక్సిన్స్. ఆ వ్యాక్సిన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. చూడండి, వ్యాక్సిన్స్ అంటే ఏంటి అంటే వైరస్ మెటీరియల్ కానీ బ్యాక్టీరియా మెటీరియల్ కానీ మన శరీరంలోకి ఇంజెక్ట్ చేయడం. ఉదాహరణకు మనకు అందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే కరోనా వైరస్. ఈ కరోనా వైరస్ అనేది 2019 డిసెంబర్ నుండి స్టార్ట్ చేసుకుంటే ప్రస్తుతానికి దాదాపు లక్షల మందికి ఎఫెక్ట్ అయింది. దాదాపు వాటిలో చాలామంది చనిపోవడం కూడా జరుగుతుంది. ఓకే, ఈ కరోనా వైరస్ని ఏం చేస్తారు అంటే వ్యాక్సిన్ ప్రిపేర్ చేయాలంటే ఈ కరోనా వైరస్కి ఇదే కరోనా వైరస్నే తీసుకుంటారు. ఇదే కరోనా వైరస్ని తీసుకొని ఈ కరోనా వైరస్ని హ్యూమన్స్కి ఇంజెక్ట్ చేస్తారు. హ్యూమన్స్కి ఇంజెక్ట్ చేస్తారు. ఇంజెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. హ్యూమన్ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. హ్యూమన్ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి ఈ కరోనా వైరస్ని ఏం చేస్తుందంటే చంపేస్తుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే నార్మల్ కరోనా వైరస్కి కరోనా వైరస్ వ్యాక్సిన్కు డిఫరెన్స్ ఏంటి. నార్మల్ కరోనా వైరస్ అంటే ఏంటంటే ఆ కరోనా వైరస్ హ్యూమన్ బాడీలోకి వెళ్ళి COVID-19 అనే డిసీజ్ను కాజ్ చేస్తుంది. అంటే లంగ్స్ ఇన్ఫెక్షన్ కావడం, చాలా రకాల జ్వరం రావడం, జలుబు రావడం, దగ్గర రావడం ఇవన్నీ జరుగుతుంది. కానీ కరోనా వైరస్ యొక్క వ్యాక్సిన్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఏం చేస్తారంటే ఈ కరోనా వైరస్ని మాడిఫై చేస్తారు. కరోనా వైరస్ని మాడిఫై చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఇది డిసీజ్ను కలగజేయదు. ఇది డిసీజ్ను కలిగజేది అంటే మనకి లంగ్ ఇన్ఫెక్షన్ కావడం జరగదు, దగ్గు జలుబు ఏది కూడా రాదు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. అంటే కరోనా వైరస్ వ్యాక్సిన్లో ఏముంటుందంటే కరోనా వైరస్ ఉంటుంది, కానీ ఆ కరోనా వైరస్ అనేది మనకి ఎలాంటి ఇన్ఫెక్షన్ను చూపించదు. దాన్నే ఏమంటారంటే కరోనా వైరస్ వ్యాక్సిన్ అంటారు. ఓకే, ఇది కరోనా వైరస్ యొక్క వ్యాక్సిన్ ప్రిపేర్ చేయాలి అంటే తెలియాల్సిన బేసిక్ పాయింట్స్. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ కరోనా వైరస్కు వ్యాక్సిన్ ఆల్రెడీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ యూకే యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళు ఏం చేశారంటే కరోనా వైరస్కి వ్యాక్సిన్ అనేది ప్రిపేర్ చేశారు. మరి కరోనా వైరస్కి వ్యాక్సిన్ ప్రిపేర్ చేశారు, ఏ విధంగా ప్రిపేర్ చేశారు అని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా కరోనా వైరస్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, దాంట్లో కొన్ని ఫంక్షన్స్ అనేటివి ఉంటాయి, ముఖ్యమైన ఫంక్షన్స్ అవి ఏంటో ఒకసారి చూద్దాం. మనందరికీ తెలుసు కరోనా వైరస్ అనేది ఈ విధంగా ఉంటుంది, రౌండ్గా ఉంటుంది. కరోనా వైరస్ మీద ముఖ్యంగా ఎస్ ప్రోటీన్స్ అనేటివి ఉంటాయి, వాటిని ఏమంటారంటే స్పైక్ ప్రోటీన్స్. వాటిని ఏమంటారంటే స్పైక్ ప్రోటీన్స్ మనకు బయటకు కనపడేటువంటి ఎస్ ప్రోటీన్. అదేవిధంగా కరోనా వైరస్లో ఆర్ఎన్ఏ కూడా ఉంటుంది. దీంతోపాటు కరోనా వైరస్ యొక్క ఎన్వలప్లో ఈ ప్రోటీను, తర్వాత మెంబ్రేన్ ప్రోటీన్స్ అనేటివి కూడా ఉంటాయి. ఈ ప్రోటీను, ఎం ప్రోటీన్స్ కూడా ఉంటాయి. అంటే ఒక కరోనా వైరస్ యొక్క కంప్లీట్ స్ట్రక్చర్ దేంతో ఇమిడి ఉంటుందంటే ఈ ప్రోటీను, ఎం ప్రోటీను, ఎస్ ప్రోటీను, ఆర్ఎన్ఏ, తర్వాత
లిపిడ్ బయలేయర్తో ఫామ్ అయి ఉంటుంది. ఇందులో ముఖ్యంగా ఏంటి అంటే ఎస్ ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్ ప్రోటీన్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే, ఎస్ ప్రోటీన్ ఎప్పుడైతే హ్యూమన్ యొక్క సెల్ హ్యూమన్ సెల్ మీద ఉండే రిసెప్టార్కి బయట అవుతుందో, ఎస్ ప్రోటీన్ ఎప్పుడైతే కరోనా వైరస్ యొక్క ఎస్ ప్రోటీన్ హ్యూమన్లో ఉండే రిసెప్టార్కు బైండ్ అవుతుందో అప్పుడు మాత్రమే ఏం చేస్తుంది అంటే, ఈ కరోనా వైరస్లో ఉండే ఆర్ఎన్ఏ అనేది హ్యూమన్ సెల్లోకి పోవడం జరుగుతుంది. హ్యూమన్ సెల్లోకి పోయిన ఆర్ఎన్ఏ ఏం చేస్తుందంటే, హ్యూమన్ సెల్లో ఉన్న ప్రోటీన్ సింథసిస్ మెషినరీ యూజ్ చేసుకొని కరోనా వైరస్ యొక్క ఎస్ ప్రోటీన్ను ప్రొడ్యూస్ చేసుకుంటుంది. ఈ ప్రోటీన్ను ప్రొడ్యూస్ చేసుకుంటుంది, ఎం ప్రోటీన్ ప్రొడ్యూస్ చేసుకుంటుంది, ఆర్ఎన్ఏని ప్రొడ్యూస్ చేసుకుంటుంది. మళ్ళీ ఈ ప్రొడ్యూస్ అయిన ఈ ప్రోటీన్స్ ఆర్ఎన్ఏ అన్ని కలిసి ఏం చేస్తుందంటే, ఒక ప్రోటీన్ అనేది రెండుగా ఫామ్ అవుతుంది, ఒక వైరస్ అనేది రెండు వైరస్గా ఫామ్ అవుతుంది. ఈ విధంగా దీని యొక్క మల్టిప్లికేషన్ జరుగుతుంది. ఇది కరోనా వైరస్ యొక్క ఇంపార్టెన్స్. ఇప్పుడు కరోనా వైరస్కి వ్యాక్సిన్ ఏ విధంగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు రెడీ చేశారు అనేది ఒకసారి చూద్దాం. వీళ్ళు ఏం చేశారంటే, ఫస్ట్ చూడండి, ఒక కరోనా వైరస్ కాకుండా వేరే వైరస్ తీసుకున్నారు. దాని పేరు ఏంటంటే అడినో వైరస్. యాక్చువల్లీ అడినో వైరస్ అనేది ఏంటి అంటే చూడండి, చింపాంజీస్లో కామన్ ఫ్లూను కలిగజేస్తుంది. కామన్ ఫ్లూ అంటే జలుబు. చింపాంజీస్లో కామన్గా జలుబును కలిగజేసే వైరస్ ఏంటంటే అడినో వైరస్. ఈ అడినో వైరస్ని వీళ్ళు కలెక్ట్ చేసి దీన్ని ఏం చేస్తారంటే మాడిఫై చేసి హ్యూమన్స్కి ఎక్కిస్తే ఈ అడినో వైరస్ ఏం చేస్తుందంటే, జలుబును, కోల్డ్ను కానీ ఎలాంటి సింప్టమ్స్ చూపించదు. ఇది మాడిఫై చేసిన అడినో వైరస్ తీసుకుంటాం. సెకండ్ పాయింట్ ఏంటి అంటే, కరోనా వైరస్లో ఉన్న ఎస్ ప్రోటీన్ను ఎన్కోడ్ చేసే జీన్స్ తీసుకుంటాం. జీన్స్ ఏం చేస్తాయంటే, జనరల్గా ప్రోటీన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. మరి ఈ జీన్స్ ఎక్కడ ఉంటాయంటే ఆర్ఎన్ఏలో ఉంటాయి. ఈ ఆర్ఎన్ఏలో ఉన్న జీన్స్ తీసుకున్నారు. ఆ జీన్స్ దేన్ని ప్రొడ్యూస్ చేస్తాయంటే ఎస్ ప్రోటీన్ను ప్రొడ్యూస్ చేసే జీన్స్. ఇప్పుడు ఈ జీన్స్ని తీసుకెళ్ళి మాడిఫై చేసిన అడినో వైరస్లోకి ఇంజెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఈ అడినో వైరస్ హ్యూమన్లోకి ఎంటర్ అయింది అనుకుందాం. అడినో వైరస్ హ్యూమన్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత హ్యూమన్లో ఏం చేస్తుందంటే, అడినో వైరస్ అనేది మల్టిప్లై అవుతుందంటే ఒక వైరస్ రెండుగా కన్వర్ట్ అవుతుంది. కన్వర్ట్ అయ్యే సమయంలో ఏం చేస్తుందంటే, ఈ వైరస్ మల్టిప్లికేషన్ జరుగుతున్న సమయంలో ఎస్ ప్రోటీన్ను కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఎస్ ప్రోటీన్ దేంది అంటే, కరోనా వైరస్కు సంబంధించిన ఎస్ ప్రోటీన్. ఇప్పుడు ఈ ఎస్ ప్రోటీన్ ప్రొడ్యూస్ అయిన తర్వాత ఈ ఎస్ ప్రోటీన్ అడినో వైరస్లో పార్ట్ కాదు, కానీ ఎస్ ప్రోటీన్ ప్రొడ్యూస్ చేస్తుంది. అందుకోసమే ఈ ఎస్ ప్రోటీన్ అలోన్గా ఏం జరుగుతుందంటే, హ్యూమన్స్ బ్లడ్లోకి రిలీజ్ అయిపోతుంది. హ్యూమన్స్ బ్లడ్లోకి రిలీజ్ అయిపోయిన ఈ ఎస్ ప్రోటీన్ని బ్లడ్లో ఉన్న WBC వైట్ బ్లడ్ సెల్స్ అంటే తెల్ల రక్త కణాలు గుర్తిస్తాయి. గుర్తించేసిన తర్వాత ఏం చేస్తాయి అంటే, ఎస్ ప్రోటీన్ను, అదేవిధంగా అడినో వైరస్ని చంపడానికి యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఇప్పుడు అడినో వైరస్కి అగెయినిస్ట్గా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఎందుకంటే వీళ్ళు ప్రిపేర్ చేసిన వ్యాక్సిన్లో అడినో వైరస్ కూడా ఉంది. ఈ అడినో వైరస్కి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తుంది బాడీ, మన బాడీ. తర్వాత ఎస్ ప్రోటీన్ కూడా యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు ఎప్పుడైతే ఎస్ ప్రోటీన్, అడినో వైరస్ ఉందో, మన బాడీ లోపల రెండు రకాల యాంటీబాడీస్ ఉన్నాయి. ఒకటి ఎస్ ప్రోటీన్కు, అంటే కరోనా వైరస్ యొక్క ఎస్ ప్రోటీన్కు వ్యతిరేకంగా, రెండోది అడినో వైరస్కి వ్యతిరేకంగా. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడి వరకు ఏంటి అంటే, కంప్లీట్ ఈ వ్యాక్సిన్ ఏంటి, వ్యాక్సిన్ ఏ విధంగా ప్రిపేర్ చేశారు, ప్రిపేర్ చేసిన తర్వాత ఇంజెక్ట్ హ్యూమన్లోకి ఇంజెక్ట్ చేసిన తర్వాత ఎస్ ప్రోటీన్కి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయినాయి, అడినో వైరస్కి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయినాయి. ఇది కాన్సెప్ట్. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ వ్యాక్సిన్ ఏం చేస్తారంటే, బల్క్గా ప్రిపేర్ చేసేసి కరోనా వైరస్ సోకని
మనుషులకి కరోనా వైరస్ ఉన్న వాళ్ళకు కూడా ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ హెల్తీ పర్సన్స్, హెల్తీ పర్సన్స్కి కరోనా వైరస్ వ్యాక్సిన్ అనేది ఇచ్చారు అనుకుందాం. దాంట్లో ఉండే ఎస్ ప్రోటీన్కి ఏమవుతుంది అంటే యాంటీబాడీస్ హెల్తీ పర్సన్స్లో ప్రొడ్యూస్ అవుతాయి. ఇక్కడ ప్రొడ్యూస్ అయిన యాంటీబాడీస్ ఏంటి అంటే మన బ్లడ్లో తిరుగుతూ ఉంటాయి. అనుకోకుండా ఏంటి అంటే ఇదే హెల్తీ పర్సన్కు ఒకవేళ కరోనా వైరస్ కనుక సోకింది అనుకుంటే, కరోనా వైరస్ సోకింది అని, ఈ కరోనా వైరస్ సోకిన వెంబడ ఏం జరుగుతుందంటే ఆల్రెడీ ఈ హెల్తీ పర్సన్ యొక్క బ్లడ్ లోపల యాంటీబాడీస్ ఉన్నాయి, అవి ఎస్ ప్రోటీన్కి వ్యతిరేకంగా పనిచేస్తాయి. కరోనా వైరస్ యొక్క అవుట్ సైడ్ ఏమున్నాయి అంటే ఎస్ ప్రోటీన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ హెల్తీ పర్సన్కి ఇన్ఫెక్ట్ అయిన కరోనా వైరస్ యొక్క ఎస్ ప్రోటీన్కి ఆల్రెడీ ఆ పర్సన్లో ఉన్న ఈ యాంటీబాడీస్ అటాచ్ అవుతాయి. ఎప్పుడైతే యాంటీబాడీస్ ఈ ఎస్ ప్రోటీన్కి అటాచ్ అయినాయో, ఈ ఎస్ ప్రోటీన్కి అటాచ్ అయిన యాంటీబాడీస్ని ఏం చేస్తాయంటే డబ్ల్యూబిసి సెల్స్, చాలా రకాల డబ్ల్యూబిసి సెల్స్ ఉంటాయి, వైట్ బ్లడ్ సెల్స్, అవన్నీ కూడా ఏం చేస్తాయంటే ఈ వైరస్కి బైండ్ అయిపోతాయి. ఈ వైరస్కి ఎప్పుడైతే బైండ్ అయిపోతాయో కాంప్లిమెంట్ ప్రోటీన్స్ ఉంటాయి. కాంప్లిమెంట్ ప్రోటీన్ సహాయంతో ఏం జరుగుతుందంటే ఫైనల్గా ఈ వైరస్ను చంపేయడం జరుగుతుంది. అంటే ప్రిపేర్ చేసిందేమో ఓన్లీ ఎస్ ప్రోటీన్కి మాత్రం. ఈ ఎస్ ప్రోటీన్కి యాంటీబాడీస్ బైండ్ అవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇమ్యూన్ సిస్టమ్ అంటే రోగ నిరోధక శక్తి. యాక్టివేట్ అయిన ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఈ వైరస్ని చంపేస్తుంది. రెండవ ప్రాసెస్ ఏంటి అంటే ఎప్పుడైతే ఈ వైరస్ యొక్క ఎస్ ప్రోటీన్కు యాంటీబాడీస్ బైండ్ అయినాయో ఆ వైరస్ ఏం జరుగుతుందంటే మన యొక్క సెల్స్ మీద, మన హ్యూమన్ యొక్క సెల్స్ మీద ఉండే రిసెప్టార్కి బైండ్ అవుతుంది. రిసెప్టార్స్కి ఇవి బైండ్ అవ్వవు. వన్స్ రిసెప్టార్కి బైండ్ అవ్వలేదు అంటే ఈ వైరస్ ఏం చేస్తుందంటే కొంత సమయానికి నశిస్తుంది. ఎందుకంటే వైరస్ యొక్క ప్రాపర్టీ ఏంటంటే ఖచ్చితంగా తన యొక్క సంతతిని పెంచుకోవాలి. అలా పెంచుకొని సమక్షంలో ఈ వైరస్ చనిపోవడం జరుగుతుంది. ఇక్కడ ఎస్ ప్రోటీన్స్ రిసెప్టార్స్కు బైండ్ అవుతాయి. కానీ ఇక్కడ ఏం చేస్తుంది, రిసెప్టార్కు బైండ్ అయ్యే ముందే ఎస్ ప్రోటీన్కు యాంటీబాడీస్ బైండ్ అయినాయి. యాంటీబాడీస్ బైండ్ అవ్వడం వల్ల ఈ రిసెప్టార్కు ఎస్ ప్రోటీన్కి మధ్య బాండింగ్ అనేది జరగదు. జరగకపోవడం వల్ల ఈ వైరస్ అనేది లోపలికి ఎంట్రీ అవ్వదు. వన్స్ లోపలికి ఎంట్రీ అవ్వలేదు అంటే, దాని యొక్క ఆర్ఎన్ఏ ఎంట్రీ అవ్వలేదు అంటే మళ్ళీ కొత్త వైరస్ వచ్చే ఛాన్స్ అనేది చాలా తక్కువ, చాలా మోస్ట్ ప్రాబబ్లీ తక్కువ. అందుకోసం ఏం చేస్తుందంటే ఈ విధంగా ఈ కండిషన్లో ఉన్న ఈ వైరస్ని ఏం చేస్తుందంటే ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి చెప్పినట్టు చంపేయడం జరుగుతుంది. ఇది వైరస్ యొక్క వ్యాక్సిన్స్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు అనే దాని గురించి, కరోనా వైరస్ యొక్క వ్యాక్సిన్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఐ థింక్ మీకు అందరికి ఇది అర్థమైంది అనుకుంటున్నాను. నిజంగా మీకు కంప్లీట్గా యూస్ఫుల్ అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ పేరు వచ్చేసి HSR బయో ఇన్ఫో. థ్యాంక్ యూ.